ఇప్పుడు జనరల్గా మనం కిరాయి తీసుకుంటాం ఎవ్రీ మంత్ కిరాయి ఇవ్వాలి కరెంట్ బిల్లు ఒక నెల కట్టకపోతే కట్ చేస్తలేదా ప్రభుత్వం కరెంట్ బిల్లు ఒక నెల కనుక లేట్ అయితే కరెంట్ కనెక్షన్ ఉంటుందా నెక్స్ట్ డే వచ్చి కరెంట్ కట్ చేసుకుంటాం ఇవాళ బిల్లింగ్ వాళ్ళకు రుణాలు తీసుకొని బిల్లింగ్ కట్టుకుంటాం బ్యాంక్ వాళ్ళు ఒక నెల రెండు నెలలు రుణం కట్టకపోతే వాళ్ళు బ్యాడ్ అకౌంట్ కింద జమ కాదా చెప్పండి ఇప్పుడు వాళ్లకు ఇల్లు కిరాయి ఇచ్చిండు బ్యాంకు రుణాలు ఉంటాయి వాళ్ళు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి అదేవిధంగా వాళ్ళకు ఏమైనా ఇంకేమైనా అప్పు తెచ్చుకునే ఉంటే ప్రైవేట్ కట్టాలి వాళ్ళకు సంవత్సరాల తరబడి కిరాయి ఇవ్వకుండా వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోకుండా వాళ్ళ మాట వినకుండా వాళ్ళకు బాధ వేసి ఇవాళ దశకు పోయినటువంటి పిల్లల తాళం చేతులు ఏవైతే ఉన్నాయో మేము ఇయ్యమని చెప్తే క్రిమినల్ కేసు పెడతా అంటే ఇక ఇంతకంటే వెర్రితనం ఇంకోటి ఉండదు దబాయింపులతో బెదిరింపులతో ఎప్పుడు నడపలేరు ఇవన్నీ దాచేస్తే దాగేటి కాదు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనం ఇప్పటికే అర్థమైపోయింది కాబట్టి మంత్రులు కోపాన్ని రావద్దు మంత్రులు భూమి మీదకి వచ్చి ఎక్కడున్నాం మనం ఏం చేయాలంటున్నది ప్లాన్ చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద నీకు గవర్నమెంట్కి ఉంటుంది కావచ్చు అరెస్ట్ చేసే అధికారం గవర్నమెంట్ ఉండదు కావచ్చు నువ్వు కేసులు పెట్టే అధికారం కానీ ఎంతమంది మీద కేసులు పెడతావు ఎంతమందిని జైల్లో పెడతావు ఏం చేస్తావు నువ్వు గత ప్రభుత్వం కూడా ఇట్లే భయపెట్టించి ఏం జరిగిందో చూసిండు కాబట్టి వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వీళ్ళు మాట్లాడితే వాళ్ళ వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము గురుకులాలను మూసేసే కుట్ర ఉందని ఒక ఆరోపణ వస్తుంది ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టేది ఏం లేదు ఇదొక ఆల్రెడీ ఇప్పటికే మా దగ్గర ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ గురుకులం ట్రైబల్ ఏరియాలో ఒక ఎస్టీ గురుకులం తర్వాత ఒక ఐదు కాన్స్టిట్యూన్సీలు ఆరు కాన్స్టిట్యూన్సీ కలిపితే ఒక ఎస్టీ గురుకులం ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు బీసీ గురుకులాలు ఇప్పటికే ఉన్నాయి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు నాలుగు ఐదు గురుకులాలు ఉన్నాయి మా దగ్గర ఒక ఒక కమలాపూర్లోనే ఒక కమలాపూర్ మండలంలో నా దగ్గర మొత్తం కాన్స్టిట్యూన్సీ కలిపితే ఒక పది గురుకులాలు ఉన్నాయి పది గురుకులాలు కలిపితే దాదాపు 6,000 మంది చదువుకునేటువంటి ఆస్కారం వీళ్ళు ఏమంటారు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఒక గురుకుల పాఠశాల పెడతా అంటున్నారు దాన్ని 2,500 3,000 మందిలో పెడతా అంటున్నారు దానికి ఏదో 30 బిల్డింగ్లకు భూమి పూజ చేస్తా అంటున్నారు నేను ఏమంటున్నా అంటే సరే ఎస్టీల పరంగా ఉండద్దు ఎస్సీల పరంగా ఉండద్దు బీసీల పరంగా ఉండద్దు అందరూ కలిసి మెలిసి చదువుకోవాలి మైనార్టీల పరంగా ఉండదు సంతోషం ఇవాళ నువ్వు చేసేదేముంది ఆల్రెడీ అక్కడ ఆ మండలంలో ఉన్న ట్రైబల్ లేదా ఎస్సీ బీసీ ప్లస్ మైనార్టీ ఏ గురుకులు అయితే అన్నీ కలిపి ఒకటి పెడతా అంటారు గవే తప్ప నువ్వు కొత్తగా పెట్టేది ఏం లేదు ఇలా కొత్తగా మూసేసి నాకు తెలిసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఉన్న స్కూళ్ళను మూసేయకండి ఉన్న స్కూళ్ళకు కొత్త భవనాలు ఇవ్వండి ఆ స్కూళ్ళల్లో సరిపోని టీచర్లను పెట్టండి వాటర్ల సిస్టమ్ పెట్టండి స్టాఫ్ని ఇవ్వండి దాన్ని మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయండి ఇలా మీరు మీ వాళ్ళకని చూస్తూ ఉంటే తిండికే సరిగా డబ్బులు ఇవ్వలేకపోతున్నారు మీరు ఏమి ఇస్తారు చెప్పండి మీరు మీరు ఎక్కడ స్టాఫ్ని పెడతారు ఎక్కడ చేస్తారు చెప్పండి మీరు మాటలు చెప్పడం కాదు మేము తప్పట్టలేము మీరు మాటలు చెప్పేదానికంటే కూడా ఉన్న గురుకులాలలో ఉండే విద్యార్థులు దాంట్లో ఉండే ఫెసిలిటీసు దాంట్లో ఉండే మంచి చెడు చూసి దీన్ని ఏం చేస్తావు చెప్పు తప్ప మొత్తమే నువ్వు పోయి ఆర్భాటంగా మీ మంత్రులు పోయి మీరు పోయి జిల్లాల పరంగా మొత్తం భూమి పూజ చేస్తా 31 బిల్డింగ్ కడతా అంటే నువ్వు బిల్డింగ్ ఉన్నాయని స్కూలు కొత్తగా చేసేదేముంది గత ప్రభుత్వం డబ్బులు లేకపోవడం వల్ల కట్టలేదు మరి మీ ప్రభుత్వం వచ్చింది కొత్తగా వచ్చింది నాకు తెలిసి 9 నెలలు దాటిపోయింది ఎక్కడ కూడా న్యూ శాంక్షన్స్ లేవు ఎక్కడ న్యూ శాంక్షన్స్ లేవు ఒక 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టబడుతుంది కానీ ఎక్కడ పెద్దగా ఈ 15,000 కోట్లు 21,000 కోట్ల రూపాయలు ఎక్కడ శాంక్షన్స్ లేవు మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని మళ్ళీ గడ్కర్ గారి దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా అని చెప్తాను దాంట్లో తప్పకుండా ఎందుకంటే ప్రజలు ఇంత దుఃఖపడతా ఉంటే ఇంత బాధపడతా ఉంటే చూస్తూ ఉండుకోవడం లేదు వాళ్ళ మంత్రులు ఎన్నికల ముందు అయితే చాలా మాట్లాడి ఇట్లా చేస్తాం అని చేస్తాం ఏ ఒక్క మంత్రి కూడా ఫోన్ ఎత్తట్లేదు ఒక్క మంత్రి కూడా ముఖం చాటేసింది తప్ప మాట్లాడే అనుసరం కదా లేదు ఏమంటే ముఖ్యమంత్రి దగ్గర కలుపుకోండి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కలవాలి చెప్పండి